పెద్ద పదవి వచ్చినప్పుడు ఉండాగా ఉండాలి. ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా అయినప్పుడు మరి ఎంత ఉండాగా మాట్లాడాలో రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నిన్న ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రావిరాల్లో ఒక సభ పెట్టారు, దళిత గిరిజనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే నవ్వి పోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు చాలా బచ్చగాడు, కాంగ్రెస్ పార్టీలో చాలా చిన్నవాడు. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్ననే మనం 75వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా చేసుకున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నువ్వు ఏదైతే దళిత గిరిజనుల గురించి మాట్లాడుతూ ఉన్నావో, ఈ దళిత గిరిజనులు వెనకబాటుకు కారణం ఏ పార్టీ నువ్వు సమాధానం చెప్పాల్సింది అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. విసిరేసిన పల్లెలు చూసిన మనం గ్రామాల్లో దళితుల పరిస్థితి, గిరిజనుల పరిస్థితి ఏ విధంగా ఉంటున్నాం. ఈరోజు ఆత్మగౌరవంతో ఆ దళిత గిరిజనులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బతుకుతూ ఉన్నారు. మీరు ఏనాడన్నా దళితులను, గిరిజనులను, బీసీలను, అణగారిన వర్గాలను మంచిగా చూసిండ్రా? ఒక ఓటు బ్యాంక్గా, ఒక ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప వారిని మనుషులుగా చూశారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన మాట్లాడుతూ నిన్న అమరుల గురించి, త్యాగాల గురించి, ఉద్యమాల గురించి, అరే సిగ్గులేని విధవ, రంగారెడ్డి జిల్లాలో మీటింగ్ పెట్టినావు, ఈ జిల్లాలో అమరులయ్యరు, ఇదే అసెంబ్లీ సాక్షిగా నీ పార్టీ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టాలని అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు తెలుగుదేశంలోనూ ఉద్యమాలు చేస్తూ ఉంటే, యాదయ్య గారు మా సిరిపురం యాదయ్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన వాసి, మహేశ్వరం నియోజకవర్గం చెందిన వాసి, ఈ అసెంబ్లీ సాక్షిగా వచ్చి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఎక్కడ విఫలమవుతుందో మరి ఉద్యమానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుంది ఈ పార్టీకి అగ్నిష్ట కాదు.